నేడు చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలో పర్యటించనున్నారు. సీఎం వైఎస్ జగన్ 2023 ఏప్రిల్ జూన్ త్రైమాసికానికి సంబంధించి జగనన్న విద్యా దీవెన నిధులు సీఎం విడుదల చేయనున్నారు. సుమారు 680 కోట్ల రూపాయలను విద్యార్థుల తల్లుల ఖాతాల్లో బటన్ నొక్కి జమ చేయనున్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 9,32,235 మంది విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ వసతి దీవెన ద్వారా లబ్ధి చేకూరనుంది. రాష్ట్రంలో అన్ని వర్గాల పేద విద్యార్థుల ఉన్నత చదువులు వారి తల్లిదండ్రులకు ఆర్థికంగా భారం కాకూడదని సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోంది. డిగ్రీతో పాటు ఆపై చదువులు అభ్యసిస్తున్న విద్యార్థులకు కోర్సుతో సంబంధం లేకుండా పేదరికమే కొలమానంగా పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ వసతి సౌకర్యానికి నిధులు అందజేస్తోంది. జగనన్న విద్యా దీవెన పథకాన్ని ఫిబ్రవరి 24, 2020 ప్రారంభించింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. పేద విద్యార్థులకు ఉన్నత విద్య అందించే లక్ష్యంతో డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్, పాలిటెక్నిక్తో పాటు ఐటీఐ తదితర కోర్సుల నిమిత్తం ఆయా కళాశాలలకు చెల్లించే ఫీజుల మొత్తాన్ని ప్రభుత్వమే భరిస్తోంది. హాస్టల్లో ఉంటూ చదువుకునే విద్యార్థులు భోజన వసతి ఖర్చుల కోసం ఇబ్బంది పడకుండా జేటా 2 వాయిదాల్లో డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్ విద్యార్థులకు 20,000, పాలిటెక్నిక్ విద్యార్థులకు 15,000, ఐటీఐ విద్యార్థులకు 10,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందిస్తోంది. తాజాగా విడుదల చేస్తున్న మొత్తంతో ఈ పథకం ద్వారా 15,593 కోట్లు సాయం అందజేసింది జేపీ ప్రభుత్వం. ఈ కార్యక్రమంలో భాగంగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి 10:15 నగరిలోని కీలపట్టు వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్కు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో సభా వేదికకు చేరుకుని విద్యా దీవెన సభలో మాట్లాడుతారు. అనంతరం కంప్యూటర్ బటన్ నొక్కి జగనన్న విద్యా దీవెన వసతి దీవెన నిధులను లబ్ధిదారుల ఖాతాలకు జమ చేస్తారు. ఇదే సందర్భంగా నగరిలో సుమారు 31 కోట్ల రూపాయలతో చేపట్టిన అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. 1:30 నగరి డిగ్రీ కళాశాల వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ నుంచి రేణుగుంట విమానాశ్రయానికి బయలుదేరి వెళతారు.